ప్రజలందరూ తెలుసు కొత్త రంగరామయ్యను పేకటి శివరామును పెట్టుకుని ఏం చేసేవారు కాంగ్రెస్. ఇప్పుడు ఉన్నాడు ఒక ఆయన బతికి ఉన్నాడు, ఆయనతో ఏం జరిగింది తెలుసు. కనుక వీళ్ళ లక్షణాలు వీళ్ళ డిఎన్ఏ అది, కనుక వీళ్ళ డిఎన్ఏ అందరికీ ఉంటారు. అమ్మాయిలతోటి సినిమా వాళ్ళని తెప్పించుకోవడం, గెస్ట్ హౌస్లో చేసుకోవటం వీళ్ళకి అలవాటు. రాహుల్ గారు, రాజీవ్ గాంధీ అంతే, ప్రతినంతకాలం ఆయన గురించి అనేక రోమన్లు అనేక ఉన్నాయి. చచ్చిపోయాడు కనుక పురీతుడు అయిపోయాడు. వీళ్ళ మీ బతుకు మీ డిఎన్ఏ అది, ఎంతసేపు ఆడవాళ్ళని ఇలాగే విలాస వస్తువు కావటం మీ అలవాటు. కనుక వాళ్ళకి ఎంతసేపు సినిమా వాళ్ళని కానీ ఆ దృష్టితో చూస్తారు, తప్పితే వాళ్ళ బతుకులు అయి కనుక అలాగే అందరు బతుకులు అనుకుంటారు. మళ్ళీ అవసరం వస్తే మళ్ళీ సినిమా వాళ్ళు కావాలి, సినిమా వాళ్ళు కావాలి, సినిమా వాళ్ళు ప్రధాని కావాలి. సినిమా ఇండస్ట్రీ వదిలేయండి. ఎలాగ నాగార్జున ఊరు క్షమాపణ చెప్పాడు చేయని ఊరుకున్నాం. కేటీఆర్కి మహేష్ గౌడ్ చెప్పాలి, కేటీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణ, ఇది రాజకీయ ఆరోపణ కాదు. కేటీఆర్ని వ్యక్తిగతంగా ఆయన క్యారెక్టర్ని అసాసినేషన్, దానికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే కోర్టులు లాగటం క్యారెక్టీ. ఆయన పరువు నష్టదాబాయి ఒక వ్యక్తి పరువుకి, ఒక వ్యక్తిత్వాన్ని, అతని యొక్క వ్యక్తిత్వానికి భంగం కలిగించే విధంగా మాట్లాడితే అది పరాభవం కింద వస్తుంది, పరువు నష్టం కింద వస్తుంది. ఖచ్చితంగా దానికి కూడా క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకుపోతే అతని పరువు నష్ట దావా వేయటం, ఆ సీతని కోర్టు మెట్లు ఎక్కించడం, తగిన పనిష్మెంట్ ఇప్పించడం గ్యారంటీ.